రాయలసీమా సాగు తాగు నీరు లేని దుర్భిక్ష ప్రాంతమని రాయలసీమలో మొదటి పంటకు కృష్ణా జలాల్లో హక్కు కల్పించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప కర్నూలు చిత్తూరు నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో తాగు సాగు నీటికి ఏటా సమస్యలేనని ఇప్పుడు శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రకాశం బ్యారేజీలు పూర్తిగా నిండిపోయి వరద జలాలు సముద్రానికి తరలిపోతున్నాయని ఏ ప్రభుత్వమైనా మొదట రాయలసీమ గురించి ఆలోచించాలనేది తన ప్రధాన డిమాండ్ అని ఆయన అన్నారు. వరద జలాలు సముద్రానికి తరలిపోతే తప్ప రాయలసీమకు నీటిని విడుదల చేయమనడం న్యాయమేనా అంటూ ఆయన ప్రశ్నించారు. రాయలసీమ విషయంలో రాయలసీమ దుర్భిక్ష ప్రాంతం, త్రాగునీరు సాగునీరు, ఇటువంటి పరిస్థితుల్లో వరద జలాలు వరద సముద్రానికి పోయినంత వరకు మేము నీళ్లు వదిలిపెట్టమంటే ఏట? అందుకే నేను ఒకటే అంటుండా, ఈరోజు కృష్ణా డెల్టాకి గోదావరి నీళ్ళు వస్తున్నాయి, కృష్ణా జలాలు వస్తున్నాయి, తుంగభద్ర సర్ప్లస్ అయితే ఇక్కడికే వస్తున్నాయి, మీరు పంట పండించండి. కానీ మొదటి పంట వరకు, మొట్ట ఒక్క పంట వరకు రాయలసీమకు కూడా హక్కు కల్పించండి. నిక్కర జలాల్లో అయితేనేమి, సర్ప్లస్ వాటర్లు అయితేనేమి, ఒక్క పంట రాయలసీమ పంట పండించేటట్టుగా ఆ రెండు డెల్టాలతో పాటి ప్రభుత్వం ప్రయారిటీ ఇవ్వండి, ప్రాధాన్యత ఇవ్వండి, రెండు పంట అక్కడ పండించుకోండి, మాకు అభ్యంతరంలా. ఈరోజు దేశంలో అత్యంత అతి తక్కువ వర్షపాతం ఉండే జిల్లాలో అనంతపురం జిల్లా, చిత్తూరు, కడప, కర్నూలు, ప్రకాశం, ఈ జిల్లాలన్నీ ఎప్పుడో 5 సంవత్సరాలకు ఒకసారిగా అంది పెన్నా నదికి వరదలు రావు, అక్కడ సమృద్ధిగా పంటలు పండటం లేదు, తాగునీరు సాగునీరు సమస్యగా వస్తూనే ఉంది. ఇటువంటి టైంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం 10 డేస్ ఆలస్యం చేశారు, సముద్రంలోకి నీళ్లు పోయినాయి, పొదిరిపాడు వదిలేదానికి. ఈరోజు శ్రీశైలం నిండిపోయింది, ప్రకాశం బ్యారేజ్ నెల రోజుల నుంచి సర్ప్లస్ అవుతుంది, ఇక్కడ నాగార్జున సాగర్ 1-2 రోజుల్లో నిండిపోతుంది. అయినా అయినా సముద్రానికి పోతే తప్ప మీకు వదలము అంటే ఇది ఎక్కడ న్యాయం అంటుండ? అసలు ప్రభుత్వాలు, డిపార్ట్మెంట్స్, క్యాచ్మెంట్ ఏరియా, కృష్ణా క్యాచ్మెంట్ ఏరియా, తుంగభద్ర క్యాచ్మెంట్ ఏరియా, ఎంత వరద రాబోతుంది, ఎంత ఇన్ఫ్లోస్ రాబోతున్నాయి, ఎన్ని రోజులు రాబోతుంది, ఎన్ని రోజుల్లో సముద్రానికి పోయే అవకాశం ఉందని అంచనా వేసుకోండి, ముందుగా నీళ్ళు వదిలిపెట్టండి. మీకు సముద్రానికి పోతే వచ్చే మీకు వచ్చే ఆనందం ఏంటి? సో ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అయినా ఫస్ట్ రాయలసీమ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నా డిమాండ్. ఈరోజు ఫైనల్గా నేనేమంటానంటే, మొదటి పంటకి కృష్ణా జలాలు, నిక్కర జలాల్లో పెన్నా నీళ్లు కూడా కలుపుకొని ఫస్ట్ పంట రాయలసీమ పండే హక్కును కల్పించమని చెప్పేసి నేను విజ్ఞప్తి